మీ అందరికీ నమస్కారం. S24 మీడియాకి ఆల్ ద బెస్ట్. హాయ్ యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ S24 మీడియా. నేను మీ శ్రీ సలోమి. ఈ అమ్మాయి ఈ అమ్మాయి అనే మూవీ డైరెక్టర్ దొంతు రమేష్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో ఆయన మూవీ విశేషాలు ఏంటో ఆయన ద్వారానే తెలుసుకుందాం. నమస్తే అండి. సో ఈ అమ్మాయి ఈ అమ్మాయి అనే మూవీ మీరు డైరెక్ట్ చేస్తున్నారు, ఇది మీ ఫస్ట్ మూవీ. సో ఆ మూవీ విశేషాలు ఏంటో మీరు చెప్పగలరా? తప్పకుండా అండి. ఈ అమ్మాయి ఈ అమ్మాయి, ఈ అమ్మాయి అంటే ఈ అమ్మాయి, ఈ అమ్మాయి అంటే ఈ అమ్మాయి, మంత్లీ ఇన్స్టాల్మెంట్. ఓకే, ఎందుకు మీరు ఈ మూవీకి టైటిల్ పెట్టాలనుకుంటున్నారు? అంటే మనకి ఇవాళ మన ప్రపంచం మొత్తం నడిచేది ఈ అమ్మాయి మీద, మంత్లీ ఇన్స్టాల్మెంట్. మంత్లీ ఇన్స్టాల్మెంట్ మీద పడే ప్రజల ఇబ్బందులు ఏంటి, చిన్న ఇవాళ 10,000 రూపాయల మొబైల్ కొనుక్కోవాలన్నా ఈ అమ్మాయిలోనే, 1,00,000 రూపాయలు పెట్టి కారు కొనుక్కోవాలన్నా ఈ అమ్మాయిలోనే, ఆ స్టూడెంట్స్కి ల్యాప్టాప్ కావాలన్నా, సంథింగ్ ఇంట్లో లేడీస్కి ఫ్రిడ్జ్ కావాలన్నా, ఏసీ కావాలన్నా, లాస్ట్కి మనం వేసుకున్న డ్రెస్సులు కూడా ఈ అమ్మాయిలో వస్తుంది. తీసుకునేటప్పుడు చాలా హ్యాపీ తీసుకుంటున్నారు, కట్టేటప్పుడు దాని ప్రభావం అనేది ఎఫెక్ట్ చాలా పడుతుంది. దానివల్ల వాళ్ళ కష్టాలు ఏంటి, తీసుకునేటప్పుడు ఎంత హ్యాపీ తీసుకుంటున్నారు, కట్టేటప్పుడు ఎంతో బాధతో అవి ఆ బాధలు ఎలా ఫేస్ చేస్తానన్నది సినిమా. ఈ అమ్మాయి నుంచి ఈ అమ్మాయి ఎంతవరకు తీసుకెళ్ళా అన్నదే మన సినిమా కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గురించి చెప్పరా? ఈ టోటల్ లేడీ ఓరియంటెడ్ మూవీ అండి. మన బిగ్ బాస్ 2 భానుశ్రీ గారు మనకి హీరోయిన్ చేస్తున్నారు. ఓకే, సో ఇంతమంది ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఉండగా మీరు భానుశ్రీనే ఎందుకు పర్టికులర్గా హీరోయిన్గా తీసుకున్నారు? అంటే భానుశ్రీ గారు అంటే ఇప్పుడు ఆవిడలో ఒక హైటు ఆ ఫైర్ అనేది ఆవిడకి నా స్టోరీకి ఆవిడ చాలా ప్లస్ అయిద్ది అని చెప్పి భానుశ్రీ గారిని తీసుకున్నాను. ఓకే, సో ఈ మూవీ స్టోరీ గురించి చెప్పగలరా? ఈ స్టోరీ ఇదేనండి, మొత్తం ఈ అమ్మాయి ప్రపంచం మొత్తం నడిచేది ఈ అమ్మాయి మీదే. ఓకే, ఈ అమ్మాయి ఇంకెక్కడ వరకు తీసుకెళ్ళింది అనేది మన సబ్జెక్ట్. ఓకే, సో ఈ మూవీ షూటింగ్లో మీకు ఎదురుపడ్డ అనుభవాలు? మా షూటింగ్ ఫస్ట్ నుండి ఇప్పుడు లాస్ట్ వరకు చాలా హ్యాపీ జరిగిందండి. షూట్ అయ్యో స్టార్ట్ చేసింది అయ్యింది కూడా తెలిసేది కాదు. అసలు టీంలో మొత్తం 100 మెంబర్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఒక మంచి సినిమా చేస్తున్నాం, మంచి చిట్టు కామెడీ సినిమా చేస్తున్నాం అన్న ప్రతి ఒక్కరు ఒక హ్యాపీనే ఫీల్ అయ్యారు. సో ఈ సినిమా మ్యూజిక్ ఎవరు చేశారండి? ఈ మ్యూజిక్ వచ్చి ఎస్ రవిశంకర్ గారు అని చెప్పి మన ఆజీవి గారి సినిమాలు మొత్తం అతనండి, ముంబైలో ఉంటారు. నా సినిమాకి సగం బలం మన మూవీ డైరెక్టర్ గారు. ఓకే, అసలు ఆయన ఇచ్చిన మ్యూజిక్ అసలు మీరు ఆడియో బయటకు వచ్చిన మీరే అంటారు. 2019లో ఇట్ ఆడియో మంద అయిందండి. ఓకే, అన్ని 4 సాంగ్స్ ఉంటాయి, 4 సాంగ్స్ ఇట్టు నాకు రవిశంకర్ గారు బాగా అసలు ఆ సినిమా ప్లస్ అనమాట. మన తెలుగులో ఆఫీసర్, భైరవ గీత, వేరప్పన్, వంగవీటి, మళ్ళీ ఇప్పుడు సముద్ర గారి మూవీ ఒకటి వస్తుంది జయసింహ, దానికి అసలు తెలుగులో చాలా సినిమాలు చేశారు, అన్ని ఇట్టు సినిమాలు. ఆయన మన సినిమాకి సగం బలం మన మ్యూజిక్ డైరెక్టర్ రవిశంకర్ గారు అని చెప్పొచ్చు. సాంగ్స్ ఎవరు రాశారండి? సాంగ్స్ వచ్చి సుద్దల సోతేజ గారు 2 సాంగ్స్ రాశారండి, చెరావూరి విజయ్ గారు ఒకటి రాశారు, మన శ్రీమణి, శ్రీమణి అంటే ఇంకా వాళ్ళ ట్రెండింగ్లో ఉన్న లిరిక్ రైటర్ అనమాట. మన మహర్షి కానీ చిత్రలహరి కానీ మొత్తం అసలు ఆయన మనకి లవ్ సాంగ్ ఒకటి రాశారు, అసలు చాలా బాగా రాశారండి. మన చిన్న సినిమా అయినా ఆయన అసలు శ్రీమణి గారు దొరకటం నాకు అదృష్టం. మహర్షి సినిమాలు మంచి బిజీ ఉన్న టైంలో అప్పుడు మనకి టైం కేటాయించి సార్ రమేష్ గారు మీకు ఏ టైంలో కావాలంటే నాకు 1 వీక్లో కావాలంటే నాకు 5 డేస్లోనే సాంగ్ ఇచ్చారండి. 5 డేస్లోనే సాంగ్ ఇచ్చారు. ఆ సాంగ్ మళ్ళీ ఇప్పుడు సిద్ధి శ్రీరామ్ గారు పాడుతున్నారు. సిద్ధి శ్రీరామ్ గారు పాడుతున్నారు, అసలు చాలా బాగా వచ్చింది సాంగ్. సో ఈ సినిమాలో ఆర్టిస్టుల గురించి చెప్పగలరా? ఆర్టిస్టులు అంటే ఫ్యాడింగ్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారండి మనకి. ఈ యాంకర్ మన హరితేజ గారు కానీ, హరితేజ గారు మన విలన్ క్యారెక్టర్ చేశారు, విలన్ క్యారెక్టర్ చేశారు. చెమ్మక్ చంద్ర, సత్తుపండు, చాలా మంది అండి ఆర్టిస్టులు. అంటే కొత్త వాళ్ళు అంటే ఎవరు లేరండి, అంత మంచి ఫ్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. మంచి గట్టి నమ్మకం మాకే 2019లో బెస్ట్ సినిమా అయిద్దని చెప్పి కాన్ఫిడెన్స్ 100% ఉందండి. ఓకే, అంత గట్టి నమ్మకం ఏముందండి మూవీలో?
స్పెషల్ కంటెంట్ అంటే మనం వెళ్ళేది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ కంటెంట్ మీద వెళ్తున్నామండి. డిఫరెంట్ కంటెంట్, డిఫరెంట్ లైన్, మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు, సాంగ్స్ బాగా వచ్చాయి. అంతా అసలు మనం ఏంటంటే రొటీన్ స్టోరీ, లవ్ స్టోరీ కాకుండా ఇవాళ పబ్లిక్ మీకు తెలియదే ఉంది. కొత్త సబ్జెక్ట్ ఏం వచ్చినా అది గిట్టే. మన మన తెలుగులో ఇప్పుడు చాలా సినిమాలు వచ్చినాయి. మనం రీసెంట్గా చూసుకునేట కంచిరపలం కానీ, మన ఆర్ఎక్ స్టాండర్డ్ కానీ, చిన్న సినిమాలు ఎంత హిట్టయినాయో మీకు తెలుసు. ఇట్లాగే మన అర్జున్ రెడ్డి ఒక ఎంత పెద్ద హిట్ అయిందో అంత హిట్ అయ్యే సినిమా మన ఈఎంఐ, ఈఎంఐ మూవీ. మనం ఆగస్టులో ఎట్టి పరిస్థితుల్లో మనం రిలీజ్ చేస్తాం అప్పుడు మీరే అంటారు. ఓకే, సో ఈ సినిమాలో భానుశ్రీ గారి యాక్టింగ్ ఎలా ఉంది? అసలు భానుశ్రీ గారికి మర్చిపోలేని సినిమా ఇది అయిందండి. అసలు ఇలాంటి సినిమా దొరకటం ఆవిడ అదృష్టం. ఓకే, అది 100%. రేపు వద్దన మీరు ఆ అమ్మ భానుశ్రీ గారి ఇంటర్వ్యూ తీసుకున్నా, రేపు సినిమా బయటకు వచ్చిన తర్వాత ఇదే మాట అంటది, ఆ సినిమా రావటం నా అదృష్టం అండి అని. అంత మంచి లైన్ అనమాట. భానుశ్రీ గారు కూడా ఇప్పటివరకు మేము స్టోరీ చెప్పలేదు, ఇప్పటివరకు చెప్పలేదు అసలు భాను గారికి ఇప్పటివరకు చెప్పలేదు. ఫస్ట్ ఈఎంఐ, ఈఎంఐ అండి టైటిల్, ఇట్లా ఉంటుంది మీ క్యారెక్టర్ అని చెప్పి 2 మినిట్స్ మా రైటర్ గారు చెప్పారు. 2 నిమిషాలు భానుశ్రీ గారికి, సార్ నేను చేస్తున్నా సార్ ఈ సినిమా నాకు చాలా నచ్చింది సార్, ఫస్ట్ మేము స్టోరీ ఎవరు చెప్పినా ముందు సినిమా పేరు అవగానే సార్ టైటిల్ చాలా బాగుంది సార్, ఈ సినిమా పేరు ఎవరు చెప్పగానే సార్ సినిమా పేరు చాలా బాగుంది సార్, అసలు చాలా ఈజీగా పబ్లిక్కి వెళ్ళిపోయే టైటిల్ అన్నారు. అసలు మా టైటిల్ 50% హిట్ అయింది. ఈ వీక్లోనే మేము ఫస్ట్ లుక్ ఓపెన్ చేస్తాం. ఓకే, సో ఈ సినిమాలో మెయిన్ ఆర్టిస్టులు ఎవరు పనిచేశారంట? మెయిన్ ఆర్టిస్టులు చాలా మంది ఉంటారండి. ఓకే, మెయిన్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. మెయిన్ క్యారెక్టర్ అది తేజ గారు. ఓకే, మన ధనరాజు గారు, ధనరాజు గారు, విట్టా మహేష్ గారు, వీళ్ళు సద్దాన్ అని ఒక కొత్త కురుడు, వీళ్ళు ముగ్గురిది బాగా మెయిన్ రోల్. అదే ఒక పోలీస్ క్యారెక్టర్ గిరి అని ఒక కొత్త అతను, అతనే కొత్త క్యారెక్టర్ మన మూవీలో ఎలా ఉంటారంటే ఆ గిరి అన్న ఎస్ఐ క్యారెక్టర్ ఒకటి. ఓకే, సో మీ మూవీలో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకపోవడానికి ఏంటి రీజన్స్? కొత్త వాళ్ళు ఛాన్స్ అంటే మనం వాళ్ళ టాలెంట్ని బట్టి తీసుకున్నది తప్పండి, కొత్త పాత అన్నది కాదు. నా సబ్జెక్ట్కి ఎవరు సెట్ అవుతున్నారు, ఓకే ఈ పర్సన్ ఈ సబ్జెక్ట్ నా ఏం చేయగలరా అన్న వాళ్ళని తీసుకున్నాను తప్ప, కొత్త వాళ్ళు ఉన్నారు పాతకు వాళ్ళం. ఇప్పుడు 3 బ్యాచులర్స్ ఉన్నారు, ఒకటి ధనరాజు, ఒకటి విట్టా మహేష్, ఒక కుర్రోడు కొత్త కుర్రోడు సద్దాన్ అని చెప్పి ఆ కుర్రోడు తీసుకున్నాం. ఇందులో ఏంటంటే కొత్త పాత లేదండి, నా సబ్జెక్ట్కి ఆ కంటెంట్ ఎవరైతే సెట్ అవుతారో, అది కొత్త వాళ్ళు అవుతున్నారా పాత వాళ్ళు అవుతున్నారా అన్నది ఆ సబ్జెక్ట్ తగ్గట్టు నేను తీసుకున్నాను. ఓకే, సో మీ మూవీ హిట్ అవుతుందని నమ్మకం మీకు ఉందా? 100%. ఓకే, నా మూవీ హిట్ అయ్యిద్దని కాబట్టి మీరు వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకున్నారు, లేకపోతే తీసుకోరు కదా. అది సో ఇంకా మీకు గుర్తుండిపోయే విషయాలు ఏమైనా ఉన్నాయా షూటింగ్ పరంగా? అసలు ఏ రోజు మర్చిపోలేని రోజు అండి షూటింగ్. ఓకే, అంత హ్యాపీగా అసలు అంత సరదాగా జరిగింది. ఓకే, వాళ్ళు ఆర్టిస్టులు కూడా అందరు ఎప్పుడెప్పుడు ఆలోచన చూస్తున్నారు మన సినిమా గురించి. నేను అంత మంచి సినిమా చేసామని చెప్పి ఒక హ్యాపీనెస్ వాళ్ళకు కూడా ఉంది. ఓకే, వాళ్ళ టెక్నికల్ అసలు ప్రొడక్షన్ దగ్గర నుంచి అందరికి ఉందండి, ఒక మంచి సినిమా చేసాం అన్న హ్యాపీనెస్. ఓకే, సో హీరోయిన్ వాంటెడ్ సినిమా అంటున్నారు, సో భానుశ్రీ గారు ఈ సినిమాలో ఫైటింగ్ ఏమైనా చేశారంటారా? లేదండి, అట్లాగా ఫైటింగ్ చేసేంత సినిమా కర్తవ్యం పతిఘట్న సినిమా టైప్ అయితే కాదు. అంటే ఆ టైపే ఉంటుంది తప్ప అంత ఫైటింగ్ చేసేంత ఫైర్ బ్యాండ్ అయితే కాదండి. ఓకే, ఈ సినిమాలో గెస్ట్ రోల్ అంటే ఎవరిదైనా ఉందండి? గెస్ట్ రోల్ ఉందండి, ఇంకా వాళ్ళ డేట్స్ ఫైనల్ అవ్వలేదు, మంచి ఆర్టిస్టులే ఉన్నారు. అదే తర్వాత ఇంటర్వ్యూలో చెప్తాను. ఓకే, సో ఈ సినిమాలో టెక్నీషియన్స్ గురించి చెప్పండి. టెక్నీషియన్స్ అంటే ఇప్పుడు మన ఆర్ట్ డైరెక్టర్ మన వాసు గారు కానీ, మన కెమెరామెన్ కాస్ట్యూమ్ కృష్ణారు కానీ, మా సీనియర్ కో డైరెక్టర్ తమ్మారెడ్డి భద్వాజ్ గారు 14 ఇయర్స్ కో డైరెక్టర్, గడ్డం శ్రీనివాసరావు గారు కానీ, రైటర్ గట్టిక చెల్లం గారు కానీ, ఆల్మోస్ట్ అందరూ పెద్ద టెక్నీషియన్స్ అండి. ఓకే, అసలు కొత్త వాళ్ళు అంటూ ఎవరు లేరు. కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారంటే అది మీరు ఇంటర్వ్యూ చేసి ఒక డైరెక్టరే కొత్త వాడు అంత. ఓకే, ఈ మూవీలో ఇన్స్పెక్టర్ రోల్ చేస్తున్న గిరి గారు మీకు ఫ్రెండ్ అని విన్నాం. అవునండి, సో మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది? మా ఫ్రెండ్షిప్ ఎప్పుడు నుండో ఫ్రెండ్షిప్ అండి, 4 ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ అనమాట. ఓకే, అతనికి ఆ క్యారెక్టర్ బాగా సెట్ అవుతాడు.
అని చెప్పి ఒక ఎస్ఐ క్యారెక్టర్ చేశారు. మంచి రోల్ అనమాట. మన మూవీలో చేయటం వల్ల ఇప్పుడు ఆయనకి వేరే రెండు మూవీస్ వచ్చాయి. సుడిగల్ సుదరి మూవీలో మంచి రోల్ చేస్తున్నారు. సో మీ మూవీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏముంటారు? నెక్స్ట్ ప్రాజెక్ట్ రెండు ఉందండి. తమిళంలో ఒకటి ఉంది, మన హిందీలో ఇప్పుడు తెలుగులో ఒకటి ఉంది, మన పెద్ద హీరోతో ఒకటి ఉంది. ఆ పెద్ద హీరో ఏంటనేది త్వరలోనే మీరు స్టేట్మెంట్లో చూస్తారు. ఓకే. సో ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? స్టోరీ కామన్గానే ఉంటుందా లేకపోతే కొత్తదని ఏమైనా ఉందా స్టోరీలో? అంటే కామెడీ అండ్ సస్పెన్స్ అండి మన మూవీ. ఓకే. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీగా ఒక సస్పెన్స్ జరిగే వెళ్ళే టైంలో ఒక ఊహించని పరిణామం అనేది జరిగింది అనమాట. సినిమా మొత్తం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట. ఓకే. ఎక్స్పెక్ట్ చేయిందే మన సినిమా ఈఎంఐ. సో మీకు ఫస్ట్ మనకి ఈ సినిమా ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఈఎంఐ మీద వెళ్ళిద్దండి. ఓకే. సెకండ్ హాఫ్ వచ్చి ఈఎంఐ. ఓకే. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఈఎంఐ మీద ఈఎంఐ మీద వెళ్ళిద్ది, సెకండ్ హాఫ్ వచ్చి ఈఎంఐ ఎక్కడ వరకు తీసుకెళ్ళింది అనేది ఈఎంఐ చూపిస్తాను అనమాట. అసలు ఈ మూవీకి టైటిల్ ఎలా పెట్టాలనిపించింది? అసలు అంత డిఫరెంట్ గా ఉన్నది ఎలా థాట్ వచ్చింది మీకు? థాట్ అంటే మనం స్టోరీ ఎంచుకున్నప్పుడే మనం ఈ అమ్మాయి అనే ఎంచుకున్నాం. ఓకే. సో ఈ సినిమాలో మీకు నచ్చిన క్యారెక్టర్ ఉన్న ఎవరైనా ఉన్నారా? నాకు అన్ని క్యారెక్టర్లు నచ్చినాయండి. ఒక క్యారెక్టర్ నచ్చలేదు అన్నది ఎక్కడా లేదు. ఓకే. ప్రతి క్యారెక్టర్ మనం చూసి మనం ఎప్పుడో నవంబర్లో అనుకున్న సబ్జెక్ట్ ఇది. మనకి ఏంటంటే ఇప్పటి వరకు నలుగురు రైటర్స్ మార్చాం. ఓకే. మనకి ఏంటంటే మంచి పర్ఫెక్ట్గా వెళ్ళాలి అని చెప్పి సీన్ టు సీను నా సినిమా ఈ సినిమా నా సినిమాని కాదు ఈ సినిమాలో ఒక 5 మినిట్స్ కూడా ఎక్కడ ఎవరికి ఆడియన్స్కి బోర్ కొట్టదు. ఓకే. అంత పర్ఫెక్ట్గా మేము సినిమా ప్లాన్ చేసాం. ఓకే. మూవీ కొరియోగ్రాఫర్స్ ఎలా ఉన్నారు, ఎలా పనిచేశారు వాళ్ళు ఎవరు? కొరియోగ్రాఫర్ నేను చెప్తానండి, త్వరలో చెప్తాను. అంటే పెద్దవాళ్ళు చేసేది. అది ఏంటనేది అంటే ఈ సాంగ్స్కి మేము ఇండోనేషియా వెళ్తున్నామండి, ఇంకా కొరియోగ్రాఫర్ ఫైనల్ అవ్వలేదు. అంటే పెద్దవాళ్ళే. అది ఏంటనే నేను త్వరలో చెప్తాను. ఓకే. సో మూవీ ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? మేము ఆగస్టు ప్లానింగ్ అండి. ఆగస్టులో రిలీజ్ చేస్తాం. ఆగస్టులో రిలీజ్ చేస్తాం. ఓకే. ఆగస్టు ఎండింగ్లో సినిమా రిలీజ్. ఓకే. సో ఈ మూవీ మీరు స్టోరీ చెప్తున్నప్పుడు భానుశ్రీ గారు ఎలా రియాక్ట్ అయ్యారు? అసలు నేను చెప్పలేదండి భాను గారి స్టోరీ. అసలు స్టోరీ మా రైటర్ గారే చెప్పారు. ఓకే. భాను గారికి అంతా ఓకే. అసలు భాను గారు నాతో అసలు మేము ఎప్పుడు ఫ్రీగా ఎప్పుడు మాట్లాడుకోవాలి సెట్లో కానీ అంతా. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఈ మూవీ ఆడియో లాంచ్ చెప్పాడు అనుకుంటున్నారు? అది నెక్స్ట్ మంత్ ఉంటుందండి. మొత్తం 4 సాంగ్స్ ఉంటాయి. 4 సాంగ్స్ 4 సెలబ్రిటీస్తో మనం రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ పెడతాం. ఓకే. సో ఈ మూవీలో ఎన్ని సాంగ్స్ ఉంటాయి? మొత్తం 4 సాంగ్స్ అండి. 4 సాంగ్స్. స్పెషల్ సాంగ్ అంటే ఏమైనా ఉందా? 4 స్పెషల్ సాంగ్స్ అండి. ఓకే. 4 స్పెషల్ సాంగ్స్, 4 డిఫరెంట్ సాంగ్స్ అన్నమాట. ఓకే. ఒకటి ఐటమ్ సాంగ్. ఓకే. ఒకటి ఈఎంఐ మీద టైటిల్ సాంగ్. ఓకే. ఒకటి లవ్ సాంగ్. ఓకే. ఒకటి మౌంటేజెస్ సాంగ్. అసలు చాలా బాగుంటుంది 4 సాంగ్. ఓకే. సో మీ మూవీ గురించి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకా మూవీ ఏం లేదండి. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి హ్యాపీ ఫీల్ అయ్యే సినిమా బెస్ట్ సినిమా ఇది. ఓకే. సో ఈ మూవీ ప్రొడ్యూసర్ గురించి చెప్పండి. ఈ మూవీ ప్రొడ్యూసర్ అంటే మా డాడీ అండి. మీ ఓన్ ఓన్ మా ఓన్నే. మా నాన్నగారు కూడా స్టోరీ చెప్పగానే అసలు స్టోరీ చెప్పలేదు. వాళ్ళు ఫస్ట్ వినగానే చాలా వాళ్ళకి బాగా నచ్చి మా డాడీ గారే మనమే ఓన్ చేసుకుందాం అని చెప్పి స్టోరీ మీద నమ్మకం, ఆ మీద కాన్ఫిడెన్స్ మీద మేమే ఓన్ చేసుకున్నాం. ఓకే. అంటే ఎవరైనా సరే మీ మూవీ ఎందుకు వద్దు, మళ్ళీ తర్వాత ఏమైనా ఇష్యూస్ వస్తాయని భయపడతారు కదా, సో మీ నాన్నగారు ఎందుకు అంత అలా సపోర్ట్? అది కామనేనండి. అది ప్రతి చోట ఎందుట్లైనా ఉండేది. ఒకటి లాభాలు వస్తే మనం ఎవరికి పెట్టం, నష్టాలు వస్తే మనకి ఎవరు సాయం చేయరు. ఒకటి మా సంకల్పం మీద మేము ముందుగా మేమే ఎవరో 100 రకాలు చెప్పారు మా డాడీ గారు మా నాన్నగారికి. ఎందుకండి డబ్బు పెట్టడం అది ఇది అన్నారు, కానీ ఎవరు మాట లెక్క చేయకుండా మా మీద నా మీద ఉన్న కాన్ఫిడెన్స్తో చేస్తాం. దానికి 100% నేను నాయం చేస్తాను. ఓకే. మీ మూవీ హిట్ అవ్వాలని చెప్పేసి S24 మీడియా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అండి. నమస్తే. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి దొంతు రమేష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ S24 మీడియా.